गांधी जयंती पुरस्करించుకొని पिडूरु ग्रामంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ జరిగింది. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మనబోలు మండలం పిడూరు గ్రామంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ హేమలత సర్పంచ్ సాయి మోహన్ రెడ్డి ఈపీపీఆర్డీ స్వరూపారాణి ఏఈ సురేష్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరియు ప్రభుత్వం మహాత్మా గాంధీ ग्रामीण उपाधि हामी पधक निध ग्राम पंचायती 15 लक्ष रूपये प्रभुत् 15 लक्ष रूपये कल पिडूर ग्राम में सिमेंट रोड निर्माण की भूमि पूजा निधु मंजूर चुनाव प्रभुत् धन्यवाद जल्कूं पिडूर ग्राम पंचायत अभिवृद्धि की कुछ मंडल अधिकार सहाय सहकार वार्ता मुगे मुझे मुख्यांशी అహింసా మూర్తికి ఘన నివాళి. గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, సబ్ కలెక్టర్ గిరీష. గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయండి. మనుబోలులో జరిగిన స్వచ్ఛ భారత్ లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకు తాగునీరు పథకాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ గిరీష, పాల్గొన్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ దేవసేనమ్మ. చిల్లకూరు గురుకులంలో అట్టహాసంగా స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.